మరో పిలు సంచలనం. ఓటికి కోటి రూపాయలు, ఒక్క ఓటికి కోటి రూపాయలా, ఇంత భారీ మొత్తంలో ఇస్తారా అని నోరెళ్ళ పెట్టకండి. మీరు వింటున్నది నిజమే. ఈ విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై అటు ప్రభుత్వ వర్గాల్లోనూ ఇటు ప్రజల్లోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే ఓటుకు కోటి ఇచ్చేది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అని మాత్రం అనుకోకండి. ఇది ఏపీ ముచ్చటే. అరే, ఏపీలో ఎన్నికలే జరగడం లేదు, మరి ఓటుకు కోటి ఎలా ఇస్తారు అని మీకు డౌట్ వస్తుంది కదా. మీ డౌట్ నిజమే. ఇక దాని సంగతి ఏమిటో తెలుసుకుందాం. ఈ ప్రచారం ఏపీకి సంబంధించిన అంశమే. ఓటుకు కోటి, ఓటికి కోటి ఇస్తున్న ప్రచారం జరగడంతో సీమా వర్గాలు వెంటనే అలర్ట్ అయ్యాయి. ఈ ప్రచారాన్ని సీరియస్గా తీసుకున్నాయి. ఈ క్రమంలో ఆరా తీయగా ఆసక్తికరమైన విషయం ఎరుగు చూసింది. ఇంతకీ విషయం ఏమిటంటే, ఈ ప్రచారం ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికలకు సంబంధించినది కావడం గమనార్హం. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో 23,000 మంది న్యాయవాదులు ఇప్పటికే 25 మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సభ్యులందరూ కలిసి బార్ కౌన్సిల్ చైర్మన్ను ఎన్నుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఈ ప్రచారం తెరపైకి వచ్చింది. చైర్మన్ పదవికి భారీ డిమాండ్ ఉండడంతో ఓటుకు కోటి రూపాయలు ఇచ్చేందుకు కూడా వెనుకాడడం లేదని పలువురు సీఎంఓకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెంటనే ఏసీబీని అలర్ట్ చేసినట్లు తెలిసింది. అయితే ఈ ప్రచారం ఫిర్యాదులపై ప్రాథమిక పరిశీలన చేపట్టిన తర్వాత దాని సంగతి చూస్తామని చెప్పినట్లు సమాచారం. ఇంతకీ ఆ పదవికి అంత డిమాండ్ ఏమిటంటే, 5 ఏళ్ల చైర్మన్ పదవి అనేక అంశాలకు సంబంధించిన నిర్ణయాధికారాలు కలిగి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చైర్మన్ పదవి పొందేందుకు ఓటికి కోటి ఇచ్చేందుకు వెనుకాడడం లేదని సమాచారం.